నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్య ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే భారత రాజ్యాంగం దానిలోని భాగాలండి, భారత రాజ్యాంగం దానిలోని భాగాల గురించి తెలుసుకుందామండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు 1 నుంచి 2 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవారు కంపల్సరీ ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా 1 నుంచి 2 మార్కులు సాధించవచ్చండి. ఆ భాగాలు చూద్దామండి. ఇక్కడ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, ఏ భాగం ఏందనేది చూద్దామండి. ఫస్ట్ భాగం చూడండి. 1వ భాగం అనేది కేంద్రం మరియు భూభాగాలండి, అంటే భూభాగం దాని యొక్క పరిధి అండి. అంటే భారతదేశంలోని 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాల గురించి 1వ భాగం తెలియజేస్తుంది. ఆర్టికల్ చూసినట్టయితే 1 నుంచి 4 అండి. దీన్ని ఆర్టికల్ని అధికరణలు లేదా నిబంధనలు లేదా ప్రకరణలు అని కూడా అంటారండి. ఆర్టికల్స్ను ప్రకరణ లేదా నిబంధన లేదా ఆర్టికల్ అని కూడా అంటారండి. అయితే కేంద్రం భూభాగం మరియు దాని యొక్క పరిధి 1 నుంచి 4 అండి. 2వ భాగం చూసినట్టయితే పౌరసత్వం అండి. 2వ భాగం పౌరసత్వం, ఇది 5 నుంచి 11 అండి. ఆర్టికల్ 5 నుంచి 11 పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఇది 2వ భాగంలో కలదండి. ఇంకా 3వ భాగంలో చూసినట్టయితే ప్రాథమిక హక్కులు అండి. 3వ భాగంలో రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు కలవండి. ఈ ఆర్టికల్ చూసినట్టయితే 12 నుంచి 35 అండి. ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయ అధికరణ ఏదంటే 12 నుంచి 35 అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇకపోతే 4వ భాగం అండి, ఆదేశిక సూత్రాలు అండి. ఆదేశిక సూత్రాలు లేదా ఎగ్జామ్లో నిర్దేశక నియమాలు అని కూడా ఇవ్వచ్చండి. ఆదేశిక సూత్రాలు ఇవ్వకుండా నిర్దేశక నియమాలు రాజ్యాంగంలో ఏ భాగంలో కలవు అని అడగవచ్చండి. 4వ భాగంలో కలవండి. ఈ ఆర్టికల్ చూసినట్టయితే 36 నుంచి 51 వరకు అండి. ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు ఉన్నాయండి. వీటిని డీపీలు అంటారు, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని కూడా అంటారండి ఆదేశిక సూత్రాలను. ఇకపోతే 4A భాగం అండి. 4A భాగం అనేది ప్రాథమిక విధులు అండి. ఈ 4A భాగం అనేది ప్రాథమిక విధులు. దీనికి అధికరణ వచ్చేసి 51A అండి. 51A, ఇది 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చారు. అయితే మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేవి లేవండి. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేవి లేవండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. ఈ ప్రాథమిక విధుల మీద వేసిన కమిటీ ఏంటంటే సర్దార్ సురణ్ సింగ్ కమిటీ అండి. ప్రాథమిక విధుల మీద వేసిన కమిటీ ఏంటంటే సర్దార్ సురణ్ సింగ్ కమిటీ. ఇది ఆర్టికల్ 51A అండి. ఇకపోతే 5వ భాగం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం అండి. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం. ఇది ఆర్టికల్ చూసినట్టయితే 52 నుంచి 151 అండి. కేంద్ర ప్రభుత్వం గురించి చూసిన ఆర్టికల్ ఏంటంటే 52 నుంచి 151 అండి. ఇంకా 6వ భాగం చూడండి. 6వ భాగం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అండి. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఆర్టికల్ 152 నుంచి 237 వరకు తెలియజేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం గురించి 152 నుంచి 237 ఆర్టికల్ వరకు తెలియజేస్తుందండి. ఇకపోతే 8వ భాగం అండి. 8వ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలండి. కేంద్ర పాలిత ప్రాంతాలు 8వ భాగం తెలియజేస్తుంది. ఆర్టికల్ చూసినట్టయితే 239 నుండి 242 అండి. 239 to 242 అండి కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేయ అధికరణ. ఇకపోతే 9వ భాగం అండి, పంచాయతీరాజ్ వ్యవస్థ అండి. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ అండి. ఇది 243 నుండి 243 వరకు అండి. పంచాయతీరాజ్ వ్యవస్థ మనకు 9వ భాగం అండి. ఇది 243 నుండి 243 వరకు అండి. తర్వాత 9A అండి, మున్సిపాలిటీలు. 9A మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. ఇది 243O నుంచి 243ZG వరకు అండి. 243O నుంచి 243ZG వరకు మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుందండి. 9B అండి, ఇది సహకార సంఘాలు అండి. 9B అనేది సహకార సంఘాలు. వీటిని కోఆపరేటివ్ సొసైటీస్ అంటారండి. సహకార సంఘాలని కోఆపరేటివ్ సొసైటీస్ అని కూడా అంటారండి. ఇవి ఆర్టికల్ చూసినట్టయితే 243ZH నుంచి 243ZT వరకు అండి. సహకార సంఘాల గురించి తెలియజేయ అధికరణలు ఏంటంటే 243ZH నుంచి 243ZT వరకు అండి. సహకార సంఘాలు అనేవి మనకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు 2012 సంవత్సరంలో అంటే, గుర్తుంచుకోండి. ఇకపోతే మనకు 10వ భాగం అండి. 10వ భాగం ఏంటంటే షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతములు అండి. షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతముల గురించి ఆర్టికల్ చూసినట్టయితే 244 నుంచి 244A అండి. షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతములు అండి. 244 నుంచి 244A అండి 10వ భాగం. ఇకపోతే 11వ భాగం చూసినట్టయితే భారత రాజ్యాంగంలో 11వ భాగం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, వీటి గురించి తెలియజేయు ఆర్టికల్ ఏంటంటే
245 నుంచి 263 అండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలియజేయ అధికరణ 245 నుంచి 263 అండి. ఇకపోతే 12వ భాగం అండి. 12వ భాగం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలు అండి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు దీని గురించి తెలియజేయ అధికరణ ఏంటంటే 264 నుంచి 300A అండి. 264 నుంచి 300A అండి. అయితే మనకు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి దీన్ని 12వ భాగంలో 300Aలో చేర్చడం జరిగిందండి. ఆస్తి హక్కును మనకు ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా తొలగించి దీన్ని 12వ భాగంలోని 300Aలో చేర్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుంచుకోండి. తర్వాత మనకు 13వ భాగం అండి. 13వ భాగం ఏంటంటే అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యాలు అండి. అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యాలు ఇది 301 నుంచి 307 అండి. 301 నుంచి 307 అండి. కాకపోతే 14వ భాగం అండి. కేంద్ర రాష్ట్రాల ఉద్యోగ సర్వీసులు అండి. కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి 308 నుంచి 323 అండి. 308 నుంచి 323 అండి. ఇకపోతే 14A ట్రిబ్యునల్స్ అండి. 14A అనేది ట్రిబ్యునల్స్ అండి. 323A నుంచి 323B అండి. ట్రిబ్యునల్స్ గురించి తెలియజేయు భాగం ఏంటంటే 323A నుంచి 323B ఆర్టికల్స్ భాగం మాత్రము 14A అండి. కాకపోతే ఎలక్షన్స్ అండి 15వ భాగం ఎన్నికలు అండి. ఎన్నికల గురించి తెలియ భాగం ఏంటంటే 15 అండి. ఇది ఆర్టికల్ చూసినట్టయితే 324 నుంచి 329 అండి. 324 నుంచి 329A అండి. ఇకపోతే మనకు 16వ భాగం చూడండి. 16వ భాగం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యం అండి. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యం అండి. ఇది 330 నుంచి 342 అండి. ఇది భాగం వచ్చేసి 16వ భాగం అండి. ఇకపోతే 17వ భాగం అండి. 17వ భాగం ఏంటంటే అధికార భాషలు అండి. 17వ భాగం అధికార భాషలు. ఈ ఆర్టికల్ చూసినట్టయితే 343 నుంచి 351 అండి. 343 నుంచి 351 అండి. ప్రస్తుతం అధికార భాషలు రాజ్యాంగంలో 22 కలవండి. అయితే ప్రారంభంలో మాత్రము మనకు 14 అధికార భాషలు ఉండండి. 1950 జనవరి 26 నాడు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నాటికి మనకు రాజ్యాంగంలో 14 అధికార భాషలు ఉండేది. ప్రస్తుతం మాత్రము 22 అధికార భాషలు కలవండి. ఇకపోతే 18వ భాగం చూసినట్టయితే అత్యవసర నిబంధనలు అండి. అత్యవసర నిబంధనలు ఈ ఆర్టికల్ 352 నుంచి 360 అండి. 352 నుంచి 360 అండి. చూడండి 352 ఆర్టికల్ చూసినట్టయితే జాతీయ అత్యవసర పరిస్థితి అండి. 352 ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి. 356 ఆర్టికల్, ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలన అండి. 356 అనేది రాష్ట్రపతి పాలన. 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి. 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే 19వ భాగం చూడండి. నానావిధ అంశాలు, 19వ భాగం నానావిధ అంశాలు 361 నుంచి 367 అండి. 361 నుంచి 367. ఇకపోతే 20వ భాగం అండి, మనకు రాజ్యాంగ సవరణ పద్ధతి అండి. రాజ్యాంగ సవరణ ఇది 368 అండి. ఇది రాజ్యాంగ సవరణ అనేది 368. ఇది దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవడం జరిగిందండి. రాజ్యాంగ సవరణ పద్ధతి మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ వచ్చేసరికి 368 అండి. ఇంకా 21వ భాగం చూడండి. తాత్కాలిక వర్తింపులు అండి. ప్రత్యేక నిబంధనలు, తాత్కాలిక ప్రత్యేక నిబంధనలు అండి. జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ మొదలైన రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణలు అండి. తాత్కాలిక పరివర్తనములు అంటే జమ్మూ కాశ్మీరు, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ మొదలైన రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణల గురించి మనకు 21వ భాగం తెలియజేస్తుంది. ఆర్టికల్ 369 నుంచి 392 అండి. 369 నుంచి 392 అండి. అయితే ఇక 22వ భాగం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చట అండి. 22వ భాగం రాజ్యాంగం అమల్లోకి వచ్చట గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 393 నుంచి 395 అండి. 393 నుంచి 395 అండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.